హాయ్ ఫ్రెండ్స్ చేరియాల వార్తలకు స్వాగతం ఈరోజు కోవిడ్ పరీక్షలు ఎన్ని జరిగాయి అందులో ఎన్ని పాజిటివ్ వచ్చాయి ఎన్ని నెగిటివ్ వచ్చాయి అనే విషయానికి వస్తే ఈరోజు చేరియాల్లో యాభై కోవిడ్ పరీక్షలు చేయడం జరిగింది అందులో ఏడు పాజిటివ్ రావడం జరిగింది మిగతావన్నీ కూడా నెగిటివ్ కేసులే నిన్నటి మీద కంపారిజన్ చేసుకుంటే ఈరోజు ఒక కేసు తగ్గిందనే చెప్పుకోవచ్చు మొదటి వార్డులో ఒకరికి రావడం జరిగింది రెండవ వార్డులో కూడా ఒకరికి రావడం జరిగింది నాలుగో వార్డుకి వచ్చేసరికి ఇద్దరికి రావడం జరిగింది అది ఒకే కుటుంబం వాళ్ళు ఐదో వార్డు ఒకరికి ఆరో వార్డు కూడా ఒకరికి అలాగే ఎనిమిదో వార్డు ఒకరికి సో ఇలా మొత్తం ఏడు పాజిటివ్ కేసులు చేర్యాల ప్రాంతంలో నమోదయ్యాయి సో ఈసారి అంటే ఈరోజు హ్యాపీ విషయం ఏంటంటే ఇటు కొమరవెల్లిలో కూడా టెస్టులు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలభై రెండు టెస్టులు చేయగా అందులో ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ కేసు రాలేదు అంటే ఈరోజు నలభై రెండు చేస్తే నలభై రెండు మందికి కూడా నెగిటివ్ రావడం సంతోషించదగ్గ విషయం అని చెప్పాలి ఎలాగైతే కొమరవెల్లి ప్రాంతంలో కోవిడ్ కేసులు ఇలా ఈరోజైతే కంప్లీట్గా రాలేదో చేరాల ప్రాంతంలో కూడా అలాగే రాకూడదని ఆశిస్తూ ఈ మిగతా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన వార్డులలో అందరూ కూడా జాగ్రత్త వహిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఖచ్చితంగా ఇక్కడ కూడా చేరియాళ్ళకు కూడా మనకు జీరో కేసులు అయిపోవాలనే అయిపోవాలని మనం ఆశిద్దాం సో ఏదైనా కేసులు ఈ లాక్డౌన్ కూడా ఇంకా దగ్గరికి వచ్చింది ఇంకా ఓన్లీ కేవలం ఇంకా మూడు రోజుల్లో లాక్డౌన్ కూడా అయిపోతుంది కాబట్టి మరింత మరి పెరగకుండా చూసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా అందరం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం